వంటింట్లో ఆరోగ్య దినుసుల గురించి తెలుసుకుందాం. ముందుగా పసుపు. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా కఫం, వాత, పిత్తం రోగాలను నయం చేసే గుణం కలిగి ఉంది. అలాగే మహిళలు ఈ పసుపులో అలోవెరా గుజ్జును కలుపుకొని ముఖానికి రాస్తే ముఖారవిందం పెరుగుతుంది. పసుపును వేడి నీటిలో లేదా పాలల్లో కలుపుకొని సేవిస్తే జలుబు, పొడి దగ్గు లాంటి వాటికి ఉపశమనం లభిస్తుంది. గొంతులో ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వస్తుంది. ఇక జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం, అజీర్తి లాంటి వాటితో సతమతమవుతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ జీలకర్రని నిమ్మరసంతో కలిపి సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో తింటే తలతిరుగుడు, కడుపులోని వేడి మొదలగు పైత్య రోగాలు తగ్గుతాయి. మధుమేహ రోగులకు మెంతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. పరిగడుపున మెంతులను నీళ్లల్లో కలిపి తీసుకుంటే మోకాల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. వీటితో పాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇక ధనియాలు జీర్ణక్రియ సమస్యలకు ఒక చికిత్సగా ఉంటాయి. అంతేకాకుండా ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులు నేతిలో వేయించి ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజు అన్నంతో తింటే రుచి పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తల మీద పూసుకుంటే తలనొప్పి, వేడి తగ్గుతుంది. ఇక ఆవాలు జీర్ణ వ్యవస్థను వృద్ధి చేస్తాయి. ప్రతిరోజు 4 గ్రాముల నల్ల ఆవాలను మింగి నీరు త్రాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, మలబద్ధకం పోతుంది. ఇవి మైగ్రేన్, తలనొప్పి ఉపశమనానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. వీటిని నీటితో కలిపి మెత్తగా నూరి తలనొప్పి వస్తున్న వైపు వేపనంగా రాస్తే మైగ్రేన్ నొప్పి తగ్గిపోతుంది.